పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో గృహాల పంపిణీ. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల రామానాయుడుని మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ల పట్ల వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తమను అవమానపరిచిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారులు వైసీపీ పార్టీ నేతలకు తొత్తులుగా మారారని, అందుకే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాజ్యాంగాలు ఉన్నాయా? పాలకొల్లు ఒక రాజ్యాంగం, బేవరంలో ఒక రాజ్యాంగమా? ఎందుకు మాకు అవకాశం ఇవ్వలేదు? సబ్ కలెక్టర్ గారు కూడా ఎందుకు ఆయన కూడా అలా పారిపోవడం తప్పు కదా? నేను స్టేజ్ మీద నేను అడిగే సబ్ కలెక్టర్ గారు, మీరు వెళ్ళడానికి వీరులేదు సార్, మేము మాట్లాడేదాకా మీరు ఇక్కడ ఉండాలన్నా, ఫోన్ అట్టుకుని అటు తిరిగి ఇటు తిరిగి వెంటనే కారు ఎక్కేసి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఆయన కూడా ఏదైతే మంత్రులు కూడా అలా దొంగల్లా పారిపోయారు, సబ్ కలెక్టర్ గారు కూడా అలా దొంగలా పారిపోయారు. ఎందుకంటే అధికారులు మనం ఐఏఎస్ ఐపీఎస్ అంటే మాకు చాలా గౌరవం, మాకు సివిల్ సర్వీస్ అంటే చాలా గౌరవం. ఇవాళ గౌరవాన్ని తగ్గిపోతుందండి. ఈరోజు చాలా అన్యాయం మేడం గారు, గౌరవం తగ్గిపోతుంది. నాకు చాలా ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ అంటే చాలా గౌరవం. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి వచ్చింది వ్యవస్థ, ఏంటంటే రక్షణ ఉంటుందని. ఎందుకంటే ఒకే స్టేట్ నుంచి ఆఫీసర్స్ తీసుకుంటే వాళ్ళు పక్షపాత చూపిస్తారు, డిఫరెంట్ స్టేట్ల నుంచి వస్తే కనీసం ప్రజలకు రక్షణ ఉంటుందని పెట్టిన వ్యవస్థ కొనసాగుతుంది. ఇవాళ మీరే కలెక్టర్లే సబ్ కలెక్టర్లే ఇట్లా ఉల్లంఘన చేస్తే ఇంకా మేమేమైపోవాలి సామాన్యులు? ఇవాళ అధికారంలో మేము ఉంటాం, ఇంకొకళ్ళు ఉంటారు, రేపొద్దున ఇంకొకళ్ళు ఉంటారు. మేము శాశ్వతం కాదు, మీరు వ్యవస్థ శాశ్వతం. ఇట్లా మా హక్కుల్ని కాపాడకుండా పోతే మేము ఎట్లా? దానికోసమే మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి మీరు ఏం సమాధానం చెప్తారో మాకు, ఎందుకంటే భీమవరాన్ని ఎమ్మెల్యేకు ప్రోటోకాలు, పాలకొల్లు